యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి వంశ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తను అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. నందమూరి హరికృష్ణ రెండవ భార్య కుమారుడే తారక్ శాలినిని రెండవ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం నందమూరి కుటుంబంలో ఎవరికీ కూడా ఇష్టపడలేదు. కానీ అన్న నందమూరి తారక రాముడే ఎన్టీఆర్ని శాలినిని దగ్గరికి తీసుకున్నారు. అలాగే ఎన్టీఆర్కి తన పేరును పెట్టారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఎన్టీఆర్ తనలోని టాలెంట్ని ప్రూవ్ చేసుకుని నందమూరి పేరు మాత్రమే ఉంది కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. తనలోని యాక్టింగ్ డాన్స్ టాలెంట్తో ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా ఎదుగుతూ వస్తున్నారు. అలాగే వరుస విజయాలు చవిచూస్తూ ప్రస్తుతం రాజమౌళి కొమరం భీమ్ సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇంత ఎత్తు ఎదగడానికి కారణం తన తల్లి శాలిని గారు మాత్రమే. ఎందుకంటే ఎన్ని అవమానాలైనా సరే భరించి తన కొడుకుని అల్లారం ముందుగా పెంచారు. తన కొడుకుకి కావాల్సినటువంటి అన్నీ అందించారు. అందుకే తల్లి అంటే ఎన్టీఆర్కి ఎనలేని అభిమానం. అక్కడ ఎప్పుడు కూడా తారక్ ఇంత పెద్ద హీరో అయినా తనకు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టు ఆమె ఎప్పుడు భేషజాలకు పోరు. అలాగే ఎంతో సౌమ్యంగా ఉంటారు. ఆర్భాటాలకు అస్సలే పోరు. ఎన్టీఆర్ ఇంత పెద్ద కొడుకుగా ఉన్నా సరే ప్రతి విషయంలోనూ ఆమె చాలా నెమ్మదిస్తులుగా ఉంటారు. యమదొంగ షూటింగ్కి మాత్రమే ఆమె ఒకసారి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక ఏ షూటింగ్లో కానీ ఏ ఫంక్షన్స్ కానీ ఆమె పెద్దగా వెళ్ళరట. అందుకే తన తల్లి తన కోసం చేసినటువంటి ఆ త్యాగాలను గుర్తు తెచ్చుకుని మరింతగా కష్టం చేయాలనిపిస్తుందని చెప్తున్నారు తారక్. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం కోయ పూజారి ఎం రాజు. వ్యాపారం అభివృద్ధి, వివాహం, ప్రేమ సమస్యలు, సంతానం లేనివారు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జ్ఞాపక శక్తి, పిల్లల చదువు, ఉద్యోగ అభివృద్ధి, ట్రాన్స్ఫర్, విదేశీ ప్రయాణం, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. మరియు నరదిష్టి, నాగదోషం, గ్రహదోషాలకు, చెడు ప్రయోగాల నివారణకు శాంతి పూజలు చేయబడును. గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా చెప్పబడును, పరిష్కారం చేయబడును. సెల్ 8074509772.